చాంపియన్స్ ట్రోఫీలో బరిలో దిగే టీమిండియాపై ఇప్పటి నుంచి చర్చ జరుగుతోంది. మెగా ఈవెంట్ కు ముందు భారత జట్టు 3 వన్డేలు మాత్రమే ఆడాల్సి ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో 3 వన్డేలు ఆడనుంది. ఇటీవలి శ్రీలంకతో సిరీస్ లో భారత ప్లేయర్ల పర్ఫార్మెన్స్ ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే లంకతో సిరీస్ లో యువ ప్లేయర్లు అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయారు. దీంతో జట్టులో మార్పులు చేర్పులు తప్పవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే సెలెక్టర్ల దగ్గర పక్కా ప్రణాళిక ఉందని కూడా చర్చ జరుగుతోంది. కొంతమంది ప్లేయర్లపై ఫోకస్ పెట్టినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇదే టైంలో చాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక అయ్యే 15 మంది ఎవరు అన్నది హాట్ టాపిక్ అవుతోంది. కెప్టెన్సీ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. భారత జట్టును రోహిత్ శర్మే నడిపిస్తాడు. ఓపెనర్ గాను కంటిన్యూ అవుతాడు. అయితే శుభ్మన్ గిల్ ఫామ్ గొప్పగా లేదు. కొంతకాలం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. ఎలాగో వైస్ కెప్టెన్ అయినందున జట్టులో ఉండటం ఖాయమే. కాకపోతే బ్యాకప్ ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం జైస్వాల్ లేడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం యశస్వి జైస్వాల్ ను ఓపెనర్ గా ఆడించే అవకాశాలుంటాయని కూడా చర్చ జరుగుతోంది. కానీ గిల్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉందనే వాదన వినిపిస్తోంది. జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉండటం ఖాయమే. నెంబర్ 3 బ్యాటర్ గానే కోహ్లీ బరిలో ఉంటాడు. వికెట్ కీపర్ల రేసులో పోటీ కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్ వర్సెస్ సంజు శాంసన్ గా సీన్ మారిపోయింది. శ్రీలంకతో సిరీస్ లో 2 మ్యాచ్ల్లో రాహుల్ బరిలో దిగాడు. 3 వన్డేలో పంత్కు అవకాశం దొరికింది. ఒకవేళ పంత్ను T20లు టెస్టులకే పరిమితం చేస్తే చాంపియన్స్ ట్రోఫీ కోసం కేఎల్ రాహుల్ సంజు శాంసన్ ఎంపిక అయ్యే అవకాశాలున్నాయి. అయితే చాంపియన్స్ ట్రోఫీకి ముందు సంజు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. పాండ్యా ఎంట్రీ ఇస్తే జట్టు నుంచి శివం దుబే వెళ్లిపోవడం ఖాయమనే అంచనాలున్నాయి. మరో ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ కూడా జట్టులో చోటు దక్కించుకుంటాడనే చర్చ జరుగుతోంది. యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ కూడా రేస్లో ఉంటాడని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. పేస్ బౌలింగ్ యూనిట్ను జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేస్తాడు. రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటే రవి బిష్ణోయ్ వాషింగ్టన్ సుందర్కు ఛాన్స్ దొరకదనడంలో డౌట్ లేదు. షమి సిరాజ్ అర్షదీప్ సింగ్ కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడే జట్టులో ఉంటారని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మొత్తంగా 15 మందిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది.